కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు నిరాకరించడం ఆర్థిక ఆంక్షలు విధించడమేనని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రాలను ధ్వంసం చేసేందుకే మోదీ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే అప్పులు చేస్తోందని స్పష్టం చేశారు. కేంద్రానికి ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం లేదని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు కేంద్రం నిధులు నిరాకరించడం ఒక విధంగా ఆర్థిక ఆంక్షలు విధించడమేనని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రధాని మోదీకి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపైన విశ్వాసం లేదని విమర్శించారు. రాష్ట్రాలను పూర్తిగా ధ్వంసం చేయాలని చూస్తున్నారని వ్యక్తం చేశారు. ఈ మేరకు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్రం తీరును తూర్పారబట్టారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశాన్ని రాష్ట్రాల సమాహారంగా ఉండాలని కోరుకున్నారని, కానీ ప్రధాని మోదీ మాత్రం రాష్ట్రాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు కేటీఆర్. భిన్నత్వంలో ఏకత్వంలోనే భారతదేశ అస్తిత్వం ఇమిడి ఉన్నదని పునరుద్ఘాటించారు. ప్రతి రాష్ట్రానికి ఆత్మ గౌరవం ఉంటుందన్న కేటీఆర్, కొందరు మాత్రం ఢిల్లీలో కూర్చొని మేమిస్తున్నాం మీరు మాట్లాడుతున్నారు అనడం సరికాదని స్పష్టం చేశారు. అటు ప్రధానమంత్రి ఉచితాలపై చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ఖండించారు. అత్యధిక పేద ప్రజలు ఉన్న మూడో ప్రపంచ దేశానికి మోదీ అధినేతగా ఉన్నారని, పీడిత వర్గ ప్రజల బాగోగులను చూసుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉండదా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు పెన్షన్లు ఇస్తుందని, పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సహాయం ఇస్తుందన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలను పెంచడానికి ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. కేంద్రం బ్యాంక్ ఎగవేతదారులకు 12 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయడంలో తప్పులేదు, కానీ దేశంలో 2 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలపైన వెచ్చిస్తే తప్పెలా అవుతుందని నిలదీశారు. ప్రతి రాష్ట్రానికి సొంత పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన పన్ను వాటా కూడా ఆదాయ వనరులుగా ఉంటాయని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ సంక్షేమ పథకాలకు సొంత ఆదాయం సరిపోతుందని చెప్పారు. పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టడానికి నిధులు అవసరమవుతాయని, వాటిని కేంద్రం పన్ను వాటాలో కోత పెడుతున్నదని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు, కరోనా, కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్ల తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నా 15% వార్షిక వృద్ధి రేటు సాధించామన్నారు. రాష్ట్రాలకు నిధుల నిరాకరణ ఒక విధంగా ఆర్థిక ఆంక్షలను విధించినట్టేనని విమర్శించారు. జీడీపీలో 5% తెలంగాణ అందిస్తున్నదని చెప్పారు. తెలంగాణపై తుపాకీ గురిపెట్టడం ద్వారా దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తున్న విషయాన్ని కేంద్రం గుర్తించడం లేదన్నారు కేటీఆర్. ధాన్యం సేకరణలో కేంద్రం అనుసరించిన తీరే ఇందుకు ఉదాహరణ అన్నారు. తెలంగాణ మాదిరిగా దేశం అభివృద్ధి చెందితే దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే 4.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకునేదని చెప్పారు. తెలంగాణ భారీ ఎత్తున అప్పులు చేస్తున్నదని విచిత్రంగా ఆరోపిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 68 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వాలన్నీ 58 లక్షల కోట్లు అప్పు చేస్తే, మోదీ ప్రభుత్వం 8 ఏళ్లలో ఆ అప్పులను 150 లక్షల కోట్లకు చేర్చిందని వెల్లడించారు. అటు తెలంగాణ అప్పులు మితిమీరుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలను ఆయన తోసిపుచ్చారు. రాష్ట్ర అప్పులు ఎస్ఆర్బీఎం పరిధిలో 25% లోపే ఉన్నాయని స్పష్టం చేశారు.